భూమిలో దాచిన భారీ నిధి కోసం పెద్ద సంఖ్యలో వెతుకుతున్నారు. మానవ చరిత్రలో ఇదో ప్రత్యేక అధ్యాయం. అసలు ఆ నిధి రహస్యం ఏంటి? ఆ నిధిని ఎక్కడ దాచారు? ఆ నిధి వెనుక ఉన్న శాపం ఏంటి? ఓక్ ఐలాండ్ మిస్టరీ. మిస్టరీ కథల్లో ఓ రకమైన కిక్ ఉంటుంది. ఓక్ దీవి రహస్యం కూడా అలాంటిది. 18వ శతాబ్దంలో కెనడాకి చెందిన ఓక్ దీవిలో సముద్ర దొంగలు భారీగా నిధులను దాచారనే విషయం బయటకొచ్చింది. కానీ ఎక్కడ దాచారన్నది తెలియలేదు. నిధులతో పాటు ఎంతో విలువైన కళాఖండాలను కూడా దాచారని తెలిసింది. వాటిలో షేక్స్పియర్ రాసిన హోలీ గ్రెయిల్ లేదా ఆర్క్ ఆఫ్ ది కాన్వెనెంట్ కూడా ఉందని తెలిసింది. 100 ఏళ్లుగా వేర్వేరు ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా రకరకాల వస్తువులు లభించాయి. వాటిలో కొన్ని 100 ఏళ్ల నాటివి అని కార్బన్ డేటింగ్ పరీక్షలో తేలింది. కానీ అసలు నిధి ఎక్కడుందో మాత్రం తెలియలేదు. ఇక ఆ నిధి కోసం చాలా మంది కొన్ని సంవత్సరాలుగా శ్రమించారు. ఆ నిధి దొరికితే ఇక తాము ప్రపంచంలోనే అత్యంత సంపన్నులం అవుతామని భావించి చాలామంది ఓక్ దీవికి వెళ్ళి ఏళ్ల తరబడి వేర్వేరు ప్రాంతాల్లో తవ్వి నిరాశతో వెనక్కి వెళ్లారు. మరికొందరు గ్రూపుగా వచ్చి అక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని తవ్వకాలు జరిపారు. అయినా నిధి ఎక్కడుందో తెలియలేదు. మొదట్లో పరిశోధకులు తవ్విన బావి లాంటి గొయ్యిని ద మనీ పిట్ అని పిలుస్తున్నారు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. నిధి కోసం వెతికే వారిలో 7 చనిపోయాక నిధి దొరుకుతుంది అనే నమ్మకం ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఎవరు చనిపోతారు? వారు చనిపోయాక నిధి దొరుకుతుందా అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. మరి అసలు నిధిని ఎవరు దాచారు, ఎందుకు దాచారన్నది చూద్దాం. ఈ ప్రపంచంలో గుప్త నిధుల ప్రదేశాలు చాలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది నిధుల కోసం పాత కట్టడాల దగ్గర అక్రమ తవ్వకాలు జరుపుతూ ఉంటారు. అయితే ఓక్ దీవిలో నిధి అంతా ఇంత కాదు, కుప్పలుగా ఉందనే నమ్మకం ఉంది. ఈ ఓక్ దీవి అమెరికా పక్కన సముద్రంలో ఉంటుంది. పూర్వం సముద్ర దొంగలు నౌకల్లోకి అక్రమంగా ప్రవేశించి వాటిలో ప్రయాణించే వర్తకుల నుంచి భారీగా డబ్బు, నగలు లాంటివి లాక్కొనేవారు. అలా తాము కొల్లగొట్టిన నిధులను పూర్తిగా సముద్రంలో ఉన్న ఓక్ దీవికి తీసుకెళ్లి దాచేవారు. ఇలా కొన్నేళ్లుగా చేశారని చెబుతారు. అందువల్ల ఆ నిధి ఓ కొండలా భారీగా ఉంటుందని నమ్మకం ఉంది. డబ్బు నగలు మాత్రమే కాదు, అత్యంత విలువైన కళాఖండాల్ని కూడా సముద్ర దొంగలు అక్కడ దాచారని అంటూ ఉంటారు. అలా ఆ దీవి ప్రత్యేకంగా నిలిచింది. మరి నిజంగా అక్కడే నిధులు ఉన్నాయని గ్యారంటీ ఏంటి? ఓక్ దీవిలో భారీగా నిధులు ఉన్నాయని అనేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. 1701లో కెప్టెన్ కిడ్తో నౌకలో ప్రయాణించిన ఓ నావికుడు ఆ దీవిలో 20 కోట్ల రూపాయలు విలువైన నిధులను దాచినట్లు చెప్పి చనిపోయాడు. దాంతో అతనే కాకుండా ఇంకా చాలామంది అక్కడ నిధులు దాచారని ప్రజలు చెప్పుకోవడం ద్వారా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ ఇన్ని సంవత్సరాలు తవ్వకాలు జరిపిన వారికి లభించిన అరుదైన విచిత్రమైన వస్తువుల ఆధారంగా అక్కడే సముద్ర దొంగలు నిధులను దాచి ఉండొచ్చనే నమ్మకం బలపడింది. దానికి తోడు 1799లో డేనియల్ మెక్ గిన్నిస్ అనే వ్యక్తికి ఓ చిన్న గొయ్యిలో కొన్ని నిధులు దొరికాయి. దాంతో ఆ గొయ్యిని మరింత తవ్వితే నిధులు దొరకచ్చు అనుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి 30 అడుగులు తవ్వినా ఏమీ దొరకకపోవడంతో ఆ గొయ్యిని అలా వదిలేశారు. దాని తర్వాత మళ్ళీ తవ్వకాలు జరిపారు. 1802లో ఆన్స్లో కంపెనీ రంగంలోకి దిగింది. అంతకుముందు తవ్వి వదిలేసిన గొయ్యిని ఆ కంపెనీ ఏకంగా 86 అడుగుల దాకా తవ్వించింది. వారికి బొగ్గు, కొబ్బరి పీచు, కొన్ని సింబల్స్ ఉన్న ఓ భారీ రాయి లభించాయి. గొయ్యిని 86 అడుగుల వరకు తవ్వినప్పుడు నీటి ప్రవాహం వచ్చింది. ఇక తవ్వడానికి వీలు లేకుండా పోయింది. పైగా అప్పటి వరకు చేసిన ప్రయత్నం వృధా అయ్యిందే తప్ప నిధి దొరకలేదు. వారు కూడా చేతులెత్తేశాక 1849లో ద ట్రూరో కంపెనీ వాళ్ళు రహస్యంగా తవ్వకాలు మొదలుపెట్టింది. ఆ 86 అడుగుల కంటే లోతుగా తవ్విద్దామనుకుంది. మామూలుగా కుదరకపోవడంతో 5 బోర్హోల్స్ వేసింది. 98 అడుగుల లోతుకు తవ్వినప్పుడు ఏదో లోహం వారికి లభించింది. కానీ అది నిధి కాకపోవడంతో వాళ్ళ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దాంతో పాత గొయ్యితో ఫలితం లేదనుకున్న ట్రూరో కంపెనీ మరోచోట 109 అడుగుల లోతు వరకు గొయ్యి తవ్వించింది. అక్కడ కూడా సముద్ర నీరే గొయ్యిలో కనిపించింది. ఇక ఇక్కడ ప్రయోజనం లేదనుకున్న ఆ కంపెనీ మరోచోట ప్రయత్నించగా అక్కడ వెంటనే సముద్ర నీరు వచ్చేసింది.
అయినా పట్టువదలని ఆ కంపెనీ నాలుగో ప్రయత్నంగా మరోచోట 118 అడుగుల లోతు వరకు గొయ్యి తవ్వించింది. అక్కడ కూడా సముద్ర నీరే కనిపించడంతో 1851లో తన ప్రయత్నాలను ఆపేసింది. అయితే అప్పటికే ట్రూరో కంపెనీ చాలా ఖర్చు పెట్టడంతో నిధుల కొరత సమస్య తలెత్తింది. మరి ఆ నిధికి మరణాల శాపం ఉందా? అదేం విచిత్రమో గాని అక్కడ నిధి దొరక్కపోయినా ట్రూరో కంపెనీ వాళ్ళ తర్వాత కూడా కొన్ని కంపెనీలు వేర్వేరు ప్రాంతాలలో తవ్వకాలు జరిపించాయి. ది ఓక్ ఐలాండ్ అసోసియేషన్ అనే కంపెనీ 88 అడుగుల గొయ్యి తవ్వించింది. దాని తర్వాత మరో 105 అడుగుల గొయ్యి తవ్వించింది. 1861లో ఒక పంపింజన్ బాయిలర్ పేలిపోవడంతో 6 చనిపోయారు. ఆ తర్వాత ఆ కంపెనీ కూడా నిధుల కొరతతో అన్వేషణ ఆపేసింది. దాని తర్వాత కూడా మరిన్ని కంపెనీలు వేర్వేరు చోట్ల తవ్వాయి. నిధి అన్వేషణలో భాగంగా 7 చనిపోతే అప్పుడు నిధి దొరుకుతుందనే ప్రచారం ఉంది. ఒకవేళ నిధి నిజంగా ఉంటే ఇప్పటి ధరల ప్రకారం దాని విలువ కొన్ని 200,000,000,000 రూపాయలు ఉంటుంది. అందుకే ఇప్పటికీ అక్కడ నిధి ఉండే ఉంటుందనే నమ్మకంతో పరిశోధకులు ఉన్నారు. ఇది వచ్చేసి వాళ్ళ వీడియో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.